నమస్తే శ్రీ సత్యాంజస్కి స్వాగతం నేను పద్మావతి వైసీపీ ప్రకాశం జిల్లా ప్లీనరీ సభావేశం పేర్నమిటిలోని లింగారెడ్డి కన్వెన్షన్ హాలలో ఘనంగా ప్రారంభమైంది కర్నూల్ బైపాస్ రోడ్డు దగ్గర నుంచి కళ్యాణ మండపం వరకు నాయకుల ఫోటోలతో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సుందరంగా అలంకరించారు జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు లింగారెడ్డి కన్వెన్షన్ హాల్ తిరునాళ్ళ వాతావరణం తలపించింది मन स्वप्नादे विकसिंचनुले मन वर्णाले इदि नूतन प्रगति की श्रीकारं कदरा ఇక్కడికొచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ రాలేకపోయిన నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజనలు తెలుపుకుంటున్నాను సవినయంగా విరిసే రోజులు రారాన్నవి త్వరలో అవిగోరా రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా జగన్నేరా మనలోనే ఒకడై ఉంటాడురా కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మన దివంగత నేత నాన్నగారు అయినా ప్రతి ఇంట్లోనూ చనిపోయిన తర్వాత బతుకున్న వ్యక్తి ఆ దివంగత నేత పేద నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ఆకాంక్ష అయినా కూడా ఆ రాజన్న రాజ్యం తిరిగి రావాలి అన్నది ప్రతి ఒక్కరి కోరికగా ఇవాళ వినిపిస్తా ఉంది రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా చిరునవ్వులు మెరిసే కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరా నూతన ప్రగతికి శ్రీకారం కదరా ఇక్కడికొచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ రాలేకపోయిన నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజనలు తెలుపుకుంటున్నాను సవినయంగా చిరునవ్వులు విరిసే రోజులు రారాన్నవి త్వరలో అవిగోరా రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా జగన్నేరా మనలోనే ఒకడై ఉంటాడురా కన్నులు మెరిసే కాంతులు వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మన దివంగత నేత నాన్నగారు అయినా ప్రతి ఇంట్లోనూ చనిపోయిన తర్వాత బతుకున్న వ్యక్తి ఆ దివంగత నేత పేద నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ఆకాంక్ష అయినా కూడా ఆ రాజన్న రాజ్యం తిరిగి రావాలి అన్నది ప్రతి ఒక్కరి కోరికగా ఇవాళ వినిపిస్తా ఉంది రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు సోదర సోదరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో ముందుగా కార్యకర్తల మనోభావాల విషయంలో ముందుగా చెప్పదలుచుకున్నా, 10వ తేదీ లోపల ఖచ్చితంగా కార్యకర్తలు ఏదైతే వర్క్ చేశారో ఆ పిలుపుని దాదాపుగా 10 ఏళ్ళు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విషయం ఇప్పుడే వసుంధర గారు చెప్పారు. మరి వసుంధర గారు అయితే ఎప్పుడు తెలుసుకున్నారంట, మరి ఖచ్చితంగా కూడా ఆల్రెడీ మన సీఎం గారు చెప్పారు, ఖచ్చితంగా కూడా నా తెలుసు పట్టణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటాం. కానీ ఇంకొక విషయం ఉంటుంది, గ్రామాలకు సంబంధించి మనం రోడ్లు వేయండి చేస్తున్నాం తప్ప అన్ని గ్రామాల్లో జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ మనం పూర్తి చేసి పూర్తిగా కాన్స్టిట్యూన్సీలో పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు అనేది ఖచ్చితంగా కూడా తెలియజేసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతకాడికి రోడ్లు వేసి చూస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విలేజ్ డెవలప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం పూర్తి చేయలేకపోయామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మా కాన్స్టిట్యూషన్ రివ్యూ చేశాను, మరి కార్యకర్తలు ఏమన్నా వాళ్ళకి డబ్బులు వస్తాయో రావో అది చేసేదానికి నేను భయపడే పరిస్థితులు ఉంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా నేనే కాన్స్టిట్యూన్సీలో కాంట్రాక్టర్ పెట్టి అవన్నీ మొత్తం పూర్తి చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. దయచేసి మిగతా 80% సభ్యులు కూడా అందరూ కూడా ఈ యొక్క సచివాలయాలు మా ఇవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బిల్డింగ్స్ గ్రామాల్లో మన భాగాలనే ఆ బిల్డింగ్స్ కలపడాలి. ఇవన్నీ పూర్తి చేయకపోతే మటుకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఎవరు కూడా నేను నుంచి పూర్తి చేసిన టికెట్ ఉండవు, మీరు పూర్తి చేసిన టికెట్ ఉండవు తెలుసుకుంటాము. మ్యాక్సిమం కార్యకర్తల్ని మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ 2 సంవత్సరాలైనా వాళ్ళ కోసం పనిచేద్దామని చెప్పి నేను సమూహంగా రేపు బూతుల దగ్గర ఉండేది కార్యకర్తలు, మనకు వాళ్ళు లేకపోతే మన ఓటర్ తప్పదనేది తెలిసి కూడా మనం కొన్ని అజాగ్రత్తలు తీసుకుంటాం. కార్యకర్తలు ఆర్థికంగా కానీ వనరులు కానీ ఏ రకంగా మనం ఏం చేస్తామనేది మనం చేసి చూపించాల్సిన బాధ్యత మనందరం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఏదో రకాలుగా విమర్శ చేస్తూ ఉన్నారు, లేని విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ సమన్వయంతో మనం చూసాం చాలా రోజులు. మరి నా విషయంలో 3-4 నాకు సంబంధం లేని విషయాలు కూడా మాట్లాడారు, అయినా కూడా నాకు ఆ రోజు తిట్టేశారు బూతులు తిట్టాను. తర్వాత రాత్రి నేను అంటున్నాను నేనైనా బూతులు తిట్టిందని నాకే అర్థం కాల ఏది తిట్టాను. చాలా మంది అయితే నాకు ఫ్రెండ్స్ హైదరాబాద్ వాళ్ళందరూ అంటే అసలు నువ్వేనా తిట్టింది మాఫీ చేశారని అంటారు. అంటే నా పని వాళ్ళు కూడా తిట్టని మనస్తత్వం ఉన్నది, అలాంటిది నా చేత తిప్పించారంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాలు తట్టుకోలేక తిట్టాను తప్ప ఎవరిని కించపరిచేదానికి తిట్టలేని కూడా తెలియజేసుకుంటున్నా. మన జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశాడు, వాళ్ళ మీద కేసు పెట్టారు మీడియా మీద. మీరు మంచి వాళ్ళండి, మా వాళ్ళు తప్పు చేస్తారు మీరు కేసు నిందా చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు విజ్ఞప్తి చేశారు కాబట్టి కేసు నిందా చేస్తున్నాను. నేను ప్రతిపక్షాలనే మరి వాళ్ళని తప్పు పట్టే పరిస్థితి ఉన్నా కూడా సమయం పాటించే మనస్తత్వం కూడా తెలియజేసుకుంటాం. ఇలాంటిది మనమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబం మన ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళా గెలిపించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పార్టీ ఉంటేనే బలం ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా తెలుసుకుంటాము. ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఒకరి మీద కుట్ర చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు, పార్టీకి మంచిది కాదు, దేనికి మంచిది కాదు, ప్రజలు ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం పార్టీ కోసం. పదవులు అనేది మేము అన్నారు, మంది పదవి పోయిన తర్వాత వాసు కొద్దిగా కోపం ఉన్నాడు,
मंत्री पदवी आ रोज राजशेखर चलने तरह नागरू संवस उम्मीद राष्ट्र मंत्री खचित अंदर कार्यकर्ता मनोभवे जो खचित वैएस कांग्रेस पार्टी चुस् तप वेरे चूड़ पार्टी कोसम कार्यकर्ता कोसम राष्ट्र व्याप्त प्रचार इष्ट प्रचार पेपर चूस्ते चाल असल निजेना प्रयत्न जगनमोहन रेड्डी निर्णय
వారు నిర్ణయించిన వ్యక్తిని గెలిపించమని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు కూడా ప్రకాశం జిల్లాలో మహారాణి పెట్టినప్పుడు అప్పుడు నేను అడిగాను మొన్న రాష్ట్రం అపవాలైందని చెప్తున్నారు అయ్యా మీరు సంక్షేమ పథకాలు అపవాలని చెప్పండి ఆమె నేను చెప్పండి అడిగాను ఎవరు కూడా చెప్పలేదు అపవాల చెప్పి లేదు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పథకాలు అందలేదా మీలాగా జనభూమి కమిటీలో లాగా ఆపేసేవా అని అడిగాను ఎవరు మీటింగ్ లో అడగలేదు చెప్పలేదు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేదు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 మంది పాలనలో సంక్షేమ పథకాలు అన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందినాయి ముఖ్యంగా ప్రజలు వినియోగించుకొని ఇసుక రీచ్లు గుర్తింపు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా, గుర్తింపు పొందిన స్థానిక వాగులు, వంకల నుంచి ఇసుక రీచ్ల స్థితిగతులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇసుక తవ్వకాల కోసం గుర్తింపు పొందిన రీచ్లు 38 ఉన్నాయని గల్ల శాఖ డీడీ రవికుమార్ తెలిపారు. వీటిలో 10 రీచ్లను స్థానికులు వినియోగించుకుంటున్నారని, మిగతా వాటిలోని ఇసుకను వినియోగించుకోవడం లేదని, కొన్ని నెలలుగా తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇసుక తవ్వకాలు జరగకపోవడానికి గల కారణాలు పంచాయతీ హౌసింగ్ శాఖలు నివేదికలు తీసుకుని ఆయా రీచ్ల గుర్తింపును రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు తరలింపును సమర్థవంతంగా అడ్డుకోవాలని ఎస్సీబి అధికారులను ఆదేశించారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జగనన్న కాలనీలు ప్రభుత్వ ప్రాధాన్య భవనాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త కిషోర్, సెబ్ ఏఎస్పీ ఆవులయ్య, రవాణా శాఖ ఉప కమిషనర్ బి కృష్ణవేణి, జలవనరుల శాఖ డీడీ బి నాగరాజు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నాగిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు.
ఇది కాకుండా రెండోదిన బాబులు ఎలా తీసుకుంటారు అయ్యలు తీసుకుంటారు దాంట్లో మనము ఇంజనీరింగ్ ఎక్స్టెంట్ లాగిన్ అని వాళ్ళు ఎవరి వ్యక్తి వాళ్ళు లాగిన్ అవుతారు సార్ లాగిన్ ఎనర్జీ వన్ చూపిస్తారు డీటెయిల్స్ ఎంటర్ చేసాక ఎనర్జీ టూ వస్తారు సార్ ఎనర్జీ టూ తీసుకుని క్యాబ్ చేస్తారు సంతనూతలపాడు నియోజకవర్గ ప్లీనరీ విజయవంతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు నాయకులకు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజారు సుధాకర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్లీనరీ సమావేశానికి వారం రోజుల నుంచి శక్తి వంచన లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని తెలిపారు. ప్లీనరీ సమావేశానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భోజనాలను ఏర్పాటు చేశారని వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి దిశానిర్దేశం చేసిన ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షులు బుర్రా మధుసూదన్ యాదవులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. శక్తి వంచన లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని తెలిపారు. ప్లీనరీ సమావేశానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భోజనాలను ఏర్పాటు చేశారని వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి దిశానిర్దేశం చేసిన ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో మా వెన్నంటుండి పూర్తిగా పద్ధతి పలికిన ప్రతి పత్రికకు, చిన్నది లేదు పెద్దది లేదు, ప్రతి పత్రికకు, ప్రతి ఛానల్కు, యూట్యూబ్ ఛానల్స్కు, సోషల్ మీడియా టీంకు, ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తాను. మేము పదే పదే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకుడిగా మారిపోయి నిన్న ఆత్మకూరు ఎన్నికలలో ఎలాగైతే డిపాజిట్లు కోల్పోయిందో బీజేపీ పార్టీ, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో లేదా 2024 సాధారణ ఎన్నికలైనా ఇలాంటి రిజల్టే రాబోతుంది అని మేము చెప్తున్నప్పుడు చాలామందికి అది అతిశయోక్తిగా అనిపించింది. గాల్లో మెడలు కట్టుకుంటున్నామన్నారు, లేని దాన్ని ఉన్నట్టుగా మేము ఊహించుకుంటున్నామన్నారు. ఈరోజు సంతనూపాడు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కార్యక్రమానికే కార్యకర్తలు, నాయకులు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇదే మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క బలం, జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమ. ఓ పక్కేమో తెలుగుదేశం పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ప్రకాశం జిల్లాలో ఆయన తిరగలేని నాయకత్వం మీద మత్సవేయాలని, ఆయనకి తన జీవితంలో ఎక్కడా లేని ఒక కొత్త రకమైన దుష్ప్రచారానికి లేపటం మాకు ఆశ్చర్యం కలిగించింది. రెండు ప్లీనరీ సమావేశాలు జరిగితే రెండు అసెంబ్లీలకే 11 నుంచి 12 వేల మంది ప్రతినిధులు వచ్చారే, 175 అసెంబ్లీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి ప్రతినిధులు రమ్మంటే ఈ రేషియోలో ఎంతమంది వస్తారో మీరే చెప్పమంటున్నారు. వారితోనే ప్రయాణం చేస్తున్నాం. ఈ 31 సంవత్సరాల రాజకీయ జీవితం వారితోనే ముగిసింది. ఈ ఎమ్మెల్యే స్థానాలు లేదా వచ్చిన అవకాశాలు వాళ్ళు ఇచ్చినవేను. వాళ్ళు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి గారి యొక్క దీవెనలతో, మరి ముఖ్యంగా నన్ను గౌరవించి ప్రేమించి ఈ ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టడంలో కీలక భూమిక పోషించిన బూచేపల్లి కుటుంబానికి సదా రుణపడి ఉంటానని, ఈ కార్యక్రమాన్ని నాయకత్వం వహించిన మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులకు, అలాగనే వారికి సహకరించిన గ్రామాల నాయకులకు పేరు పేరు చొప్పున మీ ద్వారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రభుత్వం డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్, వృద్ధులకు చేతి కర్రలు ఉచితంగా ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చన తెలిపారు. అర్హత కలిగిన వారు సదరం ధృవీకరణతో పాటు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదర్ హార్డ్ కాపీలను జిల్లా కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ తెలియజేయడం అనగా అర్హత గల దివ్యాంగులందరికీ కూడా
మన కార్యాలయం ద్వారా ప్రస్తుతం చదువుతున్న పిల్లలకు ల్యాప్‌టాప్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే బద్రులకు టచ్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే వయోవృద్ధులకు చేతికర్రలు ఇవ్వడం జరుగుతుంది కావున అర్హత గల చదువుతున్న ప్రస్తుత దివ్యాంగులందరూ కూడా www.ap-goe.in అనే వెబ్‌సైట్ ద్వారా మీరు ల్యాప్‌టాప్ కు దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాను అలాగే టచ్ ఫోన్లు కావాల్సిన భద్ర విద్యార్థులు కూడా అదే వెబ్‌సైట్ నందు దరఖాస్తు చేసుకొని మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీని తెచ్చి ఈ కార్యాలయంలో ఇవ్వవలెను ఇతర ఇంకా ఇవరములకు ఏదైనా కూడాను కార్యాలయపు ఫోన్ నంబర్ 08592281310 ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోరుచున్నాను మరి ఒక ముఖ్య గమనిక జిల్లాలో గల దివ్యాంగులందరూ కూడా మీరు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని మీకు ఇచ్చే ప్రతి పరికరములు కూడా పూర్తిగా ఉచితముగా మన గవర్నమెంట్ ద్వారా సప్లై చేయబడుచున్నవి కాబట్టి మీరు ఏది ఉన్ననూ కూడా డైరెక్ట్ గా కార్యాలయమునకు వచ్చే మీరు తెలుసుకోగలగరని తెలియజేయమనేది మధ్యవర్తులు ఏమి చెప్పినా కూడా డబ్బులు కాసపడి కూడా అలా చేస్తూ ఉన్నారు మధ్యవర్తులు అలాంటి వాటిని కూడా నమ్మవద్దని నేను సభముఖ నేను తెలియజేయుచున్నాను అలాగే మీకు ఏది కావాలన్నను మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ల్యాప్టాప్లు గాని టచ్ ఫోన్లు గాని వయోవృద్ధుల చేతికర్రలు గాని మీరు ప్రతి ఒక్క వస్తువు కావాలన్నన మన గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి జిల్లా విద్యాశాఖ పరిధిలోని బోధనేతర సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు కమిటీ చైర్మన్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ భాస్కర్ తన ఛాంబర్లో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు జిల్లా విద్యాశాఖ కార్యాలయం డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారందరికీ బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు 13 మంది జూనియర్ అసిస్టెంట్లు 23 మంది రికార్డ్ అసిస్టెంట్లు 8 మంది ఆఫీస్ సబార్డినేటర్లు ఒక వాచ్మెన్కు బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు ముందుగా 3 ఆప్షన్లు ఇచ్చి వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులైన జిల్లా విద్యాశాఖ AD1 మహబూబ్ బేగ్ AD2 వాణి సురేఖ ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి బాపట్ల జిల్లా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ పెంచలరావు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ ఉమా పాల్గొన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శిగా బొమ్మల కోటేశ్వరి బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన బుర్రి కుమార్ రాజును శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు ఇదిలా ఉండగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిప్యూటీ లైబ్రరీయన్ గా పనిచేస్తున్న బొమ్మల కోటేశ్వరిని ఇన్ఛార్జ్ కార్యదర్శిగా నియమించారు ఆమె 2019 జూలై 7వ తేదీ నుండి డిప్యూటీ లైబ్రరీయన్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు జరిగిన సాధారణ బదిలీలలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శి గారు బుర్రి కుమార్ రాజు గారు శ్రీకాకుళం బదిలీపై వెళ్ళినారు అందువల్ల నాకు ఇక్కడ ఇన్ఛార్జి కార్యదర్శిగా నియమించి ఉన్నారు నేను మన మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి రాజగొల్ల వెంకట సుశీల గారి సహకారంతో ఇక్కడ జరగాల్సిన పనులలో సహకారం తీసుకొని అభివృద్ధికి కృషి చేయగలను అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు చివరి వారంలో చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తెలిపారు ప్రెస్ క్లబ్లో APUWJ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి అధ్యక్షత జరిగింది సమావేశంలో జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జిల్లా మహాసభలో ఏర్పాటు అంశాలపై చర్చించిన తర్వాత పలు తీర్మానాలు ఆమోదించారు 1 జూలై 10వ తేదీలోపు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నమోదు చేయాలని నిర్ణయించారు 17 ఆగస్టు తేదీలోగా జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని తీర్మానించారు గత 2 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయకపోగా అన్ని సమస్యలు అపరిష్కృతంగా నిలిచిపోయాయని ఐవి సుబ్బారావు అన్నారు హెల్త్ స్కీమ్ ఇంతవరకు అమలు చేయలేదన్నారు ప్రమాద బీమా పథకాన్ని 2 సంవత్సరాలుగా నిలిపివేశారన్నారు సమావేశంలో జిల్లా కార్యదర్శి కనకయ్య రాష్ట్ర నాయకులు అలుగుల సురేష్
TV9 ఫైరోజ్, TV5 జనార్దన్, ABN వెంకట్రావు, NTV సురేష్ రెడ్డి, PTV వెంకట్రావు, మీసాల శ్రీనివాసరావు, 99 శ్రీనివాసరావు, బాలకృష్ణ మూర్తి, భాస్కర్ రావు, రాంబాబు, మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇఫ్తేకర్ బాషా, జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏబీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పోరాట కార్యక్రమంలో భాగంగా ఆగస్టు చివరి వారంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల సమస్యలు ఒక్కటి పరిష్కరించబడకపోగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచార శాఖ సమస్యలను పెంచి కూర్చుంది. అక్రిడేషన్లు కుదించబడ్డాయి. ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ని ఇంతవరకు రెన్యువల్ చేయలేదు. యాక్సిడెంటల్ పాలసీ, ఏదైనా ప్రమాదానికి గురే ఒక జర్నలిస్టో వీడియో జర్నలిస్టో మృతి చెందితే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చే యాక్సిడెంటల్ పాలసీని 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అమల్లోకి తేలేదు, మూలన పడేసింది. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం కరోనా బాధిత జర్నలిస్టులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, జీవో ఇచ్చి కూడా ఇవ్వలేదు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు చివరి వారంలో చెలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ సమాయత్తం చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి జర్నలిస్టుల పరిస్థితులు వివరిస్తున్నాం. అలాగే జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా మేము అన్ని జిల్లాలను జిల్లా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం మాధవరెడ్డి అధ్యక్షుడి అధ్యక్షత జరిగింది. కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగులు సురేష్ తదితరులు, ఇతర ముఖ్యులందరూ పాల్గొన్నారు. ఈ జిల్లాలో కూడా సభ్యత్వ కార్యక్రమం నిన్నే పూర్తి చేయాలని, వచ్చే నెల 10వ తేదీ కల్లా కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేసుకున్నారు. అంతేకాకుండా ఒంగోలులో కొత్తగా వచ్చిన జర్నలిస్టులకి ఇంతవరకు ఒకసారి కూడా హౌస్ సైట్ రాలేదు కాబట్టి వాళ్ళందరికీ హౌస్ సైట్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఏపీడబ్ల్యూ భారత ప్రభుత్వం 2016 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏటా స్వచ్ఛ విద్యాలయాలను గుర్తించి వాటికి పురస్కారాలను అందజేస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి స్వచ్ఛ విద్యాలయాల కింద 38 పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో 8 పాఠశాలలు ఓవరాల్ సాధించగా 30 పాఠశాలలు సబ్ కేటగిరీలో నిలిచాయి. 6 అంశాలను పరిగణలోకి తీసుకుని స్వచ్ఛ విద్యాలయాలను జిల్లా స్థాయి కమిటీ ఎంపిక చేశారు. తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నీటి ప్రవాహం, కోవిడ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో 4305 పాఠశాలలు ఉండగా వాటిలో స్వచ్ఛ పురస్కారాలకు 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. జిల్లాలో స్వచ్ఛగా ఎంపికైన పాఠశాలను కలెక్టర్ స్పందన హాల్లో సన్మానించారు. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ వారు 2016-17 సంవత్సరంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం ప్రారంభించారు. ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం యొక్క ప్రాముఖ్యత ఏమంటే పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యము, పరిశుభ్రతను గుర్తించి ఈ అవార్డును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అవార్డులలో తాగునీరు, పారిశుభ్రత, పారిశుద్ధ్యము, పరిశుభ్రత విషయాల్లో సమర్థవంతంగా పనిచేసినటువంటి స్కూళ్ళను గుర్తించి వాటిని మంచిగా ఉంచాలనేది ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ప్రకాశం జిల్లాలో 4305 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కింద మొదటి దశలో దరఖాస్తు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ కమిటీలో సెలెక్ట్ చేసినటువంటి వాటిని స్టేట్ లెవెల్కు పంపించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో 8 ఓవరాల్ ఛాంపియన్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. జడ్పీ, ఎంపీ, యూపీ,
బాలాజీ నగర్ మరియు గవర్నమెంట్ హై స్కూల్ బండ్లమెట్ట ఇవన్నీ ఓవరాల్ ఛాంపియన్ ఓవరాల్ అవార్డ్స్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిస్టిక్ లెవెల్లో సబ్ కేటగిరీ అవార్డ్స్ కింద 30 స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 30 స్కూళ్ళకు 1వ తేదీన మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్పందన హాల్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ 8 మరియు ఈ 30 మందికి అవార్డులు అనేది ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సిఆర్పిలు ఎంఈఓస్ హెచ్ఎంస్ అందరూ పాల్గొంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. మొక్కలు పెంచండి, పర్యావరణానికి దోహదపడండి. ప్రభుత్వ నినాదాన్ని ఒంగోలు అగ్నిమాపక శాఖ ఆచరణలో పెడుతుంది. పర్యావరణ ప్రేమికులుగా మారి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. కార్యాలయం ఆవరణలో ఉద్యానవన మొక్కలను పెంచి వాటిని సంరక్షించారు. నారుతో పాటు నీరు పోసి ఇంతేసి మొక్కలను చెట్లుగా పెంచారు. చల్లని నీడ, చక్కటి వాతావరణంతో పాటు కడుపు నింపే ఫలాల చెట్లతో అగ్నిమాపక శాఖ కార్యాలయం విరాజిల్లుతుంది. మొక్కలు పెంచండి, పర్యావరణానికి దోహదపడండి. ప్రభుత్వ నినాదాన్ని ఒంగోలు అగ్నిమాపక శాఖ ఆచరణలో పెడుతుంది. పర్యావరణ ప్రేమికులుగా మారి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. కార్యాలయం ఆవరణలో ఉద్యానవన మొక్కలను పెంచి వాటిని సంరక్షించారు. నారుతో పాటు నీరు పోసి ఇంతేసి మొక్కలను చెట్లుగా పెంచారు. చల్లని నీడ, చక్కటి వాతావరణంతో పాటు కడుపు నిండే ఫలాల చెట్లతో అగ్నిమాపక శాఖ కార్యాలయం విరాజిల్లుతోంది. ఒంగోలు కార్పొరేషన్గా మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు పెంచాలని విధిగా ఉత్తర్వులు జారీ చేశారు. మన ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎక్కడ చూద్దామన్నా ఒక్క మొక్క కూడా కనిపించదు, పచ్చదనం ఊసే ఉండదు. ఒంగోలు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయంలో అడుగు పెడితే చాలు, పెరటి పర్యావరణం అందాలు సుందర వనాన్ని తలపింపజేస్తుంది. అక్కడ అరటి చెట్లకు వేలాడుతున్న అరటి గెలలు నోరూరిస్తాయి. గుత్తులుగా వేలాడే మామిడికాయలు ఆకర్షిస్తాయి. సపోటా చెట్ల ఆకుల మధ్య ఉన్న పాల సపోటా పండ్లు చూస్తేనే తీపిధనాన్ని పంచే విధంగా చవులూరిస్తాయి. జామ చెట్లకు కాసిన కాయలు ఉవ్విళ్ళేరిస్తాయి. యాపిల్, పనస చెట్లు చూసినప్పుడు మనం ఏదైనా ఉదక మండల ప్రాంతంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇక కొబ్బరి, బాదం, వేప, నేరేడు చెట్ల నీడ నందనవనాన్ని తలపిస్తుంది. క్రోటాన్స్ పూల చెట్లు, గులాబీలు తదితర పూల చెట్లు పరిమళాన్ని వెదజల్లుతూ ఆహ్లాదం పంచుతాయి. మీరు చూస్తున్నది అగ్నిమాపక శాఖ. ఇక్కడికి వచ్చే సందర్శకులు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ శాఖ ఎక్కువగా విధి నిర్వహణలో ఉంటుంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హుటాహుటిన వెళ్లే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారిస్తారు. అగ్నికి ఆహుతైన శిథిలాలను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. శ్మశానాన్ని తలపించే దృశ్యాలు ఎన్నో మన కళ్ళ ముందే దర్శనమిస్తాయి. ఈ దృశ్యాలను చూసి అగ్నిమాపక సిబ్బంది ఉద్యానవన స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వాళ్ల శాఖ కార్యాలయాన్ని నందనవనంగా మార్చేశారు. ఇది ఎక్కడో కాదు, ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మన అగ్నిమాపక శాఖ. సాధారణంగా అగ్నిమాపక శాఖ అంటే గంటలు కొట్టుకుంటూ వచ్చే ఫైరించర్లు కనిపిస్తాయి అనుకుంటాం. కాకి బట్టలు వేసుకున్న సిబ్బంది దర్శనమిస్తారు అనుకుంటాం. ఇక్కడికి వచ్చి చూస్తే మనకు తెలుస్తుంది, కాకి బట్టలు వేసుకున్న అగ్నిమాపక సిబ్బంది తోట రాముళ్ళై అగ్నిమాపక శాఖ ఆవరణలో అనేక చెట్లు నాటారు. ఎంతో బిజీగా ఉంటే సిబ్బంది అన్ని పనులు చూసుకుని ఆఫీసుకు వచ్చిన తర్వాత ఆ చెట్ల నీడన సేద తీరుతుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎకరం పైగా ఉన్న అగ్నిమాపక శాఖ ఆవరణ ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా ఒక్కసారి అగ్నిమాపక శాఖలోకి వెళితే కొంతసేపు ఆ చెట్ల నీడన సేద తీరకుండా బయటికి రారు. అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అందులో పనిచేస్తున్న సిబ్బంది వారి కార్మికులుగా మారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారు. దీనికి ప్రధాన కారణం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ వేణుగోపాలరావు కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని 10 అగ్నిమాపక శాఖ కేంద్రాల్లో ఇదే పరిస్థితిని కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఎప్పటి నుండో పురాతన భవనాల్లో ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయాలు స్థానికులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మరమ్మతులు చేపట్టాలని కాకుండా ఆ భవనాలకు నూతనంగా రంగులు దిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలుతో పాటు టంగుటూరు, కొండేపి, కనిగిరి, దర్శి, కంభం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దోర్నాల అగ్నిమాపక కేంద్రాలు పచ్చని చెట్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దారు.
ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని కార్యాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సిబ్బంది కార్మికులుగా మారి కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి వేణుగోపాలరావు తెలిపారు. ప్రతిరోజు సిబ్బందికి వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో స్టేషన్ కలకల్లాడుతుందని ఒంగోలు స్టేషన్ అధికారి వి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాళ్ళ యొక్క శారీరక సామర్థ్యం పెంపుదలకు ప్రతిరోజు ప్రతి అగ్నిమాపక కేంద్రంలో పొద్దునే ఉదయము శారీరక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది. స్విమ్మింగ్ కోసం ప్రతి అగ్నిమాపక కేంద్రంలో కూడా అందుబాటులో ఉన్న కాలువలో కానీ చెరువుల్లో కానీ మా దగ్గర ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్ తోటి అందరినీ ట్రైన్అప్ చేస్తూ ఉంటాం. విధంగా స్టేషన్ వాళ్ళు కూడా గార్డెన్ వర్క్ నీట్గా చక్కగా డెవలప్ చేస్తూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. మేము ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి మార్నింగ్ సిబ్బంది అందరికీ కూడా ఆరోగ్యం పెంపొందించేందుకు గాను డ్రిల్స్ చేయిస్తూ ఉన్నాము. అలాగే స్టేషన్లో ఉండే ప్రతి ఒక్క ఎక్విప్మెంటు లైవ్లో ఉంచేదానికోసం ప్రతిరోజు ప్రతి ఎక్విప్మెంట్ని తరువుగా సిబ్బందితో చెక్ చేయిస్తాము. అలాగే కేంద్రంకి వివిధ అవసరాల నిమిత్తం స్థానిక ప్రజలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ పెంపొందించేందుకు గాను పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమము ఉన్న మొక్కలన్నింటినీ కూడా పచ్చదనం తగ్గకుండా ఉండేటటువంటి కాదా. రామతీర్థం రిజర్వాయుకు సాగర్ జలాలు భారీగా చేరుకుంటున్నాయి. ఇన్ఫ్లో 1340 క్యూసెక్యులకు చేరింది. దిగువకు నీటి విడుదలను నిలిపివేసి జలాశయాన్ని నింపడంపై అధికారులు దృష్టి సారించారు. రిజర్వాయు గరిష్ట నీటి మట్టం 85.34 మీటర్లు కాగా ప్రస్తుతం 77.90 మీటర్ల మేర నీరు ఉంది. మరో 10 రోజుల పాటు ప్రస్తుత ఇన్ఫ్లో కొనసాగితే జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుంది. ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీరుతాయి. ఖరీఫ్ సీజన్లో కంది సాగు చేసే రైతులు తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ఈ వరప్రసాదరావు సూచించారు. జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 70,000 హెక్టార్లలో సాగవుతుందని తెలిపారు. గత ఏడాది వెర్రి తెగులు, ఎండు తెగులు సోకి కంది రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. ఈ ఏడాది అలా నష్టపోకుండా తెగుళ్లను తట్టుకునే రకం LRG 105 రకం విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ రకం విత్తనం అనేక రకాల తెగుళ్లను తట్టుకుని అధిగమించబడుతోందని తెలిపారు. విత్తన శుద్ధి చాలా ముఖ్యమన్నారు. ప్రస్తుతం కంది సాగు చేసుకునే రైతులకు కొన్ని సూచనలు చేయడం అనేది చేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో దాదాపు 70,000 హెక్టార్లలో ఖరీఫ్ కాలంలో కంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ కంది సాగు చేస్తున్న రైతులు కొన్ని మెళకువలు పాటించినట్లయితే కందిలో కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కందిలో మనము ఎక్కువగా గమనించిన తెగులు వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు వచ్చినందువల్ల రైతులు దిగుబడులు అనేది నష్టపోవడం జరిగింది. కనుక రైతులు ఈ వెర్రి తెగులను నివారించుకునే విధంగా కంది సాగు చేసుకోవడం మంచిది. ఈ తెగులను తట్టుకునే రకమైన LRG 105 అనే రకం అనేది రైతులు తప్పనిసరిగా సాగు చేసుకుంటే మంచిది. గత కాలంలో గత సంవత్సరంలో LRG 52 అనే రకాన్ని సాగు చేసిన రైతులకి కొద్దిగా ఈ తెగులు అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఈ తెగులతో పాటు ఎండు తెగులు అనేది కూడా ప్రధాన సమస్య కాబట్టి ఈ కందిలో ఈ ఎండు తెగులను కూడా మనం నివారించుకోవాలి. అందుకని మనము విత్తనంతో పాటు ట్రైకోడర్మా విరిడి అనే ఒక జీవ నియంత్రణ పదార్థం 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలుపుకొని మనము భూమిలోకి విత్తనాన్ని వేసుకోవాలి. కందిలో రైతులు పోషకాలు ఇవ్వడం అనేది చాలా తక్కువగా వేస్తుంటారు. కానీ మనము పైపాటుగా అలాగే భూమిలో కూడా ఒకసారి ఎరువులు కానీ వేసుకున్నట్లయితే దిగుబడులు అనేవి పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క 1 గ్రాము మనకు కంది పంట బాగా పెరిగినప్పుడు దానికి తలలు కత్తిరించినట్లయితే పక్క కొమ్మలు బాగా వచ్చి దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉంది. కనుక మనకు తెగులు ఉన్నా లేకపోయినా ముందస్తుగా రైతులు నీటిలో కరిగే గంధకాన్ని పైరుపైన పిచికారి చేసుకున్నట్లయితే వెర్రి తెగులు నుంచి మనము ఆ పంటను రక్షించుకున్న వాళ్ళము అవుతాము. తప్పనిసరిగా ఖరీఫ్లో సాగు చేసే కందిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి వీలుంటుంది. మరో వారం రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు పాఠశాలలను సన్నద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు పూర్తి కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 4వ తేదీ వరకు పాఠశాలల్లోని ప్రతి విభాగాన్ని విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పరిధిలో 3807 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2077 ప్రాథమిక, 370 ప్రాథమికోన్నత, 640 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గడిచిన విద్యా సంవత్సరంలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పరిధిలో 340710 మంది విద్యార్థులు చదువుకున్నారు. జూలై 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరంలో గత ఏడాది కంటే అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చేరే విధంగా పాఠశాలలను సన్నద్ధం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధంలో భాగంగా తొలి రోజు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తమ ఉపాధ్యాయులతో ముందుగా సమావేశమయ్యారు. గడిచిన విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు, తాజాగా ఎంతమంది విద్యార్థులు చేరవచ్చనే విషయమై చర్చించుకున్నారు. అనంతరం పాఠశాలను సన్నద్ధం చేశారు. పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాఠశాలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలో పిల్లల భద్రతకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు సిద్ధం కావాలి అంటే ఒక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాలలో 28/6/2022 నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా సంసిద్ధతా కార్యక్రమం ఒక వారం రోజులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ అధ్యాపకులందరూ కూడా పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ అందరి సిబ్బంది కూడా విధులకు హాజరైనారు. వచ్చి పాఠశాలనంతా కూడా ఆయమ్మలు, స్వీపర్లు అందరూ కూడా చక్కగా పాఠశాలను శుభ్రం చేశారు. బెంచీలు తుడవడం కానీ, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఆ పాత క్యాలెండర్లు తీసివేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ గోడలకు ఉన్నటువంటి దుమ్ము, ధూళి, బూజులను శుభ్రం చేయడం కానీ, చక్కగా టాయిలెట్లను పరిశుభ్రం చేయడం కానీ మొత్తం కూడా సంసిద్ధత కార్యక్రమంలో ఈరోజు ప్రధాన ప్రాధాన్యత పరిశుభ్రతకు కేటాయించడం జరిగింది. అలాగే రేపటి నుంచి 29వ తారీఖు బుధవారం రోజు లైన్ డిపార్ట్మెంట్లు అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వార్డు సచివాలయం వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ మరింతగా పెంపొందడానికి కావలసినటువంటి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. అలాగే 30వ తారీఖు గురువారం నాడు పేరెంట్స్ కమిటీతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ సమావేశంలో విద్యార్థులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా మన పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కావలసిన నిర్ణయాలు చేయాలని చెప్పారు. అలాగే 1వ తారీఖు శుక్రవారం నాడు గూగుల్ రీడ్ అలాంగ్ ప్రోగ్రామ్ నుంచి అంటే గత 8 వారాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క సంసిద్ధత, వారి యొక్క నైపుణ్యతను పరీక్ష చేయాలని అన్నారు. అలాగే ప్రయోగశాలల ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీలు కానీ అన్నింటినీ కూడా, ప్రతి పుస్తకాన్ని కూడా, ప్రతి అరను కూడా శుభ్రం చేసి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి స్థితిని ఏర్పాటు చేయమన్నారు. బుక్ బ్యాంకులు ఏర్పాటు చేయమన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి కావలసినటువంటి ఆ యొక్క కిట్ల ఏర్పాటు సర్దడం, ఒక్కొక్క బ్యాగులో కావలసినటువంటి నోట్బుక్లు కానివ్వండి, బెల్టులు కానివ్వండి, అలాగే వస్త్రములు ఏవైతే యూనిఫామ్ వస్త్రములు ఉన్నాయో అవి కానివ్వండి, అన్నీ కూడా ప్రతి పిల్లవాడికి కూడా స్కూల్ తెరిచే నాటికి, పాఠశాల తెరిచే నాటికి కిట్టును సంసిద్ధంగా ఇవ్వవలసి ఉందని చెప్పి చెప్పారు. అలాగే అడ్మిషన్ రిజిస్టర్లు
సంసిద్ధం చేయడం, అడ్మిషన్ రికార్డులు తీసుకోవడం, 10th క్లాస్ పూర్తి చేసుకుని వెళ్తున్నటువంటి విద్యార్థులకు టీసీలు ఇవ్వడం, అలాగే రేపు 5వ తారీఖు మంగళవారం నాడు పాఠశాల ప్రారంభమయ్యేటువంటి రోజు ఒక పండగ వాతావరణంలో పిల్లలకు స్వాగతాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని సంసిద్ధం చేసుకోవడం, 10th క్లాసులో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేయడం, వారి చేత సందేశాలు ఇప్పించడం, స్థానిక ప్రజాప్రతినిధులందరితో సమన్వయంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద దొర్నాల సచివాలయం 2లో ఆధార్ సేవలు ప్రారంభించారు. మండల పరిధిలోని ప్రజలు నూతన ఆధార్ కార్డు నమోదు, చిరునామా బదిలీ, పేరు నమోదులో తప్పుల సవరణ, ఫోటో మార్క్, సెల్ఫోన్ నెంబర్ అనుసంధానం, ఆధార్కు సంబంధించిన ప్రతి ఒక్క సేవలను సచివాలయం 2లో అందిస్తున్నట్లు డిజిటల్ అసిస్టెంట్లు పిక్కిలి సత్యనారాయణ, శేషు కుమార్ తెలిపారు. పొద్దున వచ్చినా సిస్టమ్ బేస్తవారిపేట ఎస్టీ కాలనీలో నివాస గృహాల మధ్యలో జియో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో భారీగా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు, ట్రాఫిక్ క్లియర్ చేశారు. బత్తాయి తోటల రైతులకు బీమా విడుదల చేయాలని బేస్తవారిపేట మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు. బేస్తవారిపేట మండలం పెద ఓబినేపల్లి, చిన్న ఓబినేపల్లి, రెట్లపల్లె గ్రామాలలో 160 ఎకరాల బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం బత్తాయి తోటలకు బీమా విడుదల చేసినప్పటికీ ఈ గ్రామాల రైతులకు రూపాయి కూడా బీమా సొమ్ము పడడం లేదని రైతులు వాపోయారు. మండల వ్యవసాయ శాఖ అధికారిని జక్కం మెర్సీకి, అలానే కంభం బేస్తవారిపేట అర్ధవీడు మండలాల వ్యవసాయ అధికారిని శ్వేతకు వినతి పత్రం సమర్పించారు. పై అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. మేము బత్తాయి ఎక్కువగా మా 3 విలేజ్లలో బత్తాయే సాగులో ఉంది. ఈ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బత్తాయి రైతులకు ఇన్సూరెన్సు అనేది ఇవ్వడం జరిగింది. మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహేంద్ర కర్ర నుంచి మా కష్టాలను గుర్తించి ఆయన చేశారు. కానీ ఈ ఫలాలు ఎందుకో కానీ దరిదాపు మండల పరిధిలోని అన్ని సచివాలయ రైతు భరోసా కేంద్రాలకు వర్తించినాయి. మా రైతు భరోసా కేంద్రంలో దరిదాపు 160 ఎకరాల దాకా సాగులో ఉంది. మాది మరి వర్తించలేదు. దానికి సరైన కారణం అనేది ఎవరికి తెలియటం లే. మేము పై స్థాయికి మా సమస్యను తీసుకెళ్ళి మా ఎందు పెద్ద మనిషి ఉంచి మాకు కూడా వర్తించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. పెద్దోబినేనిపల్లి ఆర్బీకే నుంచి అక్కడ 162 ఎకరాలు బత్తాయి సాగులో ఉంది. దీనికి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నాము. దీనికి ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి క్లెయిమ్ కాలేదని చెప్పేసి ఈరోజు వచ్చి అక్కడ రైతులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని పై అధికారుల దృష్టికి పంపించి వాళ్ళు ఏం చెప్తారు. అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్ర పాలకుడైన
బయలు వీరభద్రస్వామికి విశేష అర్చన జరిగింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజులలో విశేష అర్చనను జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. అమావాస్య రోజున భక్తులు పరోక్ష సేవగా అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు. విశేష పూజలో 42 మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు వెండి నాగాభరణాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న విజయ దంపతులు సమర్పించారు. 247,305 రూపాయల విలువ కలిగిన బరువు 3 కిలోలు 266 గ్రాములు కలిగిన నాగాభరణం అందజేశారు. కార్యక్రమానికి ముందుగా కృష్ణదేవరాయ గోపురం వద్ద నాగాభరణానికి ఉమామహేశ్వర వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి నాగాభరణానికి వృద్ధ మల్లికార్జున స్వామివార్ల ఆలయ మండపంలో సంప్రోక్షణ పూజాదికాలు జరిపించారు. ఫిబ్రవరిలో సహస్ర లింగేశ్వర స్వామివారికి 6 కేజీల 770 గ్రాములతో తయారు చేసిన వెండి నాగాభరణం సమర్పించారు. అనేన ధ్యానావాహనాది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించివేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.